గ్రేటర్ లో కల్తీ ఫుడ్ కలకలం సృష్టిస్తోంది. హోటల్స్ రెస్టారెంట్స్ లో కుళ్ళిన ఆహారాన్ని గుర్తిస్తున్నారు అధికారులు. వరుస దాడులు చేసి ఫైన్లు వేసినా లాభం లేకుండా పోయింది. మరోవైపు సిటీలో కల్తీ ఫుడ్ కు చెక్ పెట్టేందుకు తెచ్చిన హోటల్ యాప్ కు కూడా రెస్పాన్స్ రావటం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ కల్తీ ఫుడ్ కలవర పెడుతోంది. సిటీలో చాలా హోటళ్లు రెస్టారెంట్స్ లో కుళ్ళిన ఆహారమే ఉంటోందని అధికారుల దాడుల్లో బయటపడింది. 6 నెలల క్రితం బల్దీ అధికారులు ప్రత్యేక టీంలుగా ఏర్పడి దాడులు చేశారు. దాదాపు 600కు పైగా హోటల్స్ రెస్టారెంట్స్ లో తనిఖీలు చేసి 16 లక్షల వరకు ఫైన్లు వేశారు. అయినా హోటల్స్ రెస్టారెంట్స్ లో ఎలాంటి మార్పు రావట్లేదు. వారం రోజులుగా సిటీలో మళ్లీ కల్తీ ఫుడ్ పై బల్దీ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు మళ్లీ దాడులు చేస్తున్నారు. ఖైరతాబాద్, నానక్రామ్గూడ ప్రాంతాల్లోని హోటల్స్ లో తనిఖీలు చేశారు. నానక్రామ్గూడలోని ఓ హోటల్లో క్వాలిటీ లేని ఆహారం, చికెన్ పరిశుభ్రంగా లేదని 26,000 ఫైన్ వేశారు అధికారులు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్షన్స్ అనేది ముమ్మరం చేశాము. జాయింట్ ఇన్స్పెక్షన్స్ జిహెచ్ఎంసి సిబ్బంది, అదేవిధంగా వాటర్ బోర్డ్ సిబ్బంది, పోలీస్, ఎందుకంటే యంత్రాంగంలో ఎవరు ఒక్కరు వెళ్ళినా కానీ అవాస్పాలే అవకాశం ఉంటుందని చెప్పేసి జాయింట్గా ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్. సో ఈ ఇన్స్పెక్షన్స్ ద్వారా సుమారుగా మనం ఒక 400-500 వరకు ఇన్స్పెక్షన్స్ చేశాము. ఒక 16 లక్షల వరకు పెనాల్టీస్ కూడా రూపంగా వాళ్ళకి చేయడం జరిగింది. మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళని పెనాల్టీస్ వేయడం అనేది కాదు, వాళ్ళు ఒక మార్పు రావాలి. సిటీలో హోటల్స్ రెస్టారెంట్ల పరిస్థితి, ఫుడ్ క్వాలిటీని మానిటరింగ్ చేయడానికి బల్దియా స్పెషల్ యాప్ తెచ్చింది. జిహెచ్ఎంసి హోటల్ యాప్ పేరుతో తెచ్చిన ఈ యాప్తో సిటీ జనం ఫిర్యాదు చేయొచ్చు. హోటల్స్ రెస్టారెంట్ల ఓనర్లు కూడా వాళ్ల మెయింటెనెన్స్ ను ఈ యాప్లో అప్లోడ్ చేయొచ్చు. బల్దియా 2 నెలల క్రితం తెచ్చిన ఈ యాప్ కు రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ బల్దియా అధికారులు కల్తీ ఫుడ్ అమ్ముతున్న హోటల్స్ రెస్టారెంట్లపై చర్యలు తప్పవంటున్నారు. బల్దియా హెల్త్ వింగ్ లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో రెగ్యులర్ గా తనిఖీలు చేయలేకపోతున్నట్లు చెప్పారు. మనకు ఉన్నదే 3 ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ప్రస్తుతము, ఇంకా అదనంగా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కావాలని చెప్పి ఒక 26 మంది గవర్నమెంట్కి మనం శాంక్షన్ కోసం కూడా గవర్నమెంట్ శాంక్షన్ కూడా ఇచ్చింది. అతి త్వరలో ఆ పబ్లిక్ సర్వీస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ శాంపుల్ మనం లిఫ్ట్ చేసుకుని అక్కడ పంపించడం అనేది చాలా టైం టేకింగ్ అది, అందుకోసం స్టాఫ్ కూడా ఎక్కువ అవసరం పడుతుంది. పోలీస్ సిబ్బంది, వాటర్ సిబ్బంది అందరు కలిసి వెళ్ళినప్పుడు ఈ శాంపుల్స్ అండ్ లోపల ఇన్స్పెక్షన్స్ చేయడం అనేది క్రిటికల్. బల్దియా అధికారుల దాడులు, జరిమానాలకు హోటల్స్ రెస్టారెంట్లు భయపడడం లేదు. కల్తీ ఆహారంతో జనాల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు.